ఇలా చూడండి, 27 సంవత్సరాలకు ముందు వీడు ముంబైలో పెద్ద డ్రగ్ లార్డ్గా ఉండేవాడు. పోలీసులతో జరిగిన గొడవల్లో వీడు 17 మంది పోలీసుల్ని సజీవ దహనం చేశాడు. ఇండియా వదిలి పారిపోయాడు. పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. అప్పటి నుంచి ముంబై పోలీసుల మీద ప్రజలకున్న గౌరవం పోయింది. పోలీసులకి వినపడేలా జనం ఎగతాళి చేసేవాళ్ళు. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలంటే జనం అవమానంగా భావించేవాళ్ళు. దాంతో చాలా పోలీస్ స్టేషన్స్లో పోస్టింగ్స్ ఖాళీగా ఉండేవి. అందుకని అన్ఫిట్ అయిన వాళ్ళందరినీ పోలీస్ ఉద్యోగంలో చేర్చుకోవాల్సి వచ్చింది. పోలీస్ ఫోర్స్ బాగా వీక్ అవ్వడంతో డ్రగ్స్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ మరీ ఎక్కువైంది. టు బీ ప్రిసైజ్, ఇవాళ 10 మందిలో 2 డ్రగ్స్ యూజ్ చేయటం మొదలుపెట్టారు. కానీ ఇది కంట్రోల్ చేయడానికి పోలీస్ ఫోర్స్ చాలట్లేదు. We will detox it, sir. Aditya, you worked on the Punjab operation. That was very good. It was really impressive. Malli, ee police uchaganiki yuvata ravali vachina ventane ee drugs vadakani sampurthiga arikatteyali manam. Yes, sir. And you are the right man for the job. I'm honored, sir. Meeru Mumbai vellali, kotta city commissioner ga charge teeskovali. I will do it, sir. Sir, meeku telusu all 3 conditions. Nepalloku digite sagam lokam. వీడు మనోడే వదిలేయంటే వదలను. పని పూర్తయ్యే వరకు ఈ గంటం కూడా తీయ. ఐ నో దట్ వెరీ వెల్, బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎస్ సార్. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని ఇప్పుడే చూశాను. నేను ఆయనకి జ్ఞాపకం లేననుకుంటా. కొన్నాళ్ల ముందు వారి కూతురు చనిపోయారు మేడం. వాట్, చనిపోయిందా? ఏమయ్యా సింగు, చూసి చాలైంది. మార్నింగ్ థ్యాంక్ యూ. వెల్కమ్ థ్యాంక్ యూ సార్. మేమిద్దరం తెలుగు వాళ్ళమే సార్. ఓ, మా సొంత ఊరు చీరాల. అచ్చా, మీరు? ప్రసాద్ ఫ్రమ్ గుంటూరు సార్. ఓకే ఓకే, నాదరాజమండి. ఎన్నాళ్ళ నుంచి సార్ దగ్గర పనిచేస్తున్నారు? ఏళ్ళగిళ్ళ 6 మాసాల నుంచి. కాకుంటే ఆయనకన్నా మనకి జీతం 100,000 ఎక్కువ. అబ్బో, అలాగా? వారికంటే 100,000 ఎక్కువ. అగ్రిమెంట్ లో మాత్రం టైప్ చేస్తున్నారు, కానీ మన చేతులు పట్టడం లేదే. అదిగో అక్కడ ఉందే వల్లి. అవును, ఆ అమ్మాయి సార్ గారి కూతురు. తనే నాకు ఈ ఉద్యోగం ఇప్పించింది. సార్ చేతుకున్న వాచి కనబడిందా? చూసావా? సారుకి హార్ట్ బీట్ ఎక్కువ కాకుండా చూసుకోవడం నాకెంతో ముఖ్యం. ఒకవేళ ఎక్కువైంది అనుకో, ఆ అమ్మాయి జోబిలో నుంచి సెల్ తీసి చూడు, ఆ సెల్కి మెసేజ్ వెళ్ళిపోద్ది. ఎందుకు? ఎందుకంటే నా అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్ అన్ని ఆ అమ్మాయి దగ్గరే ఉన్నాయి. సార్కి ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడు నా అకౌంట్లో నుంచి 5,000 అమ్మాయి అకౌంట్లోకి వెళ్తాయి. ఎప్పుడు హ్యాపీగా ఉంటారో ఆ అమ్మాయి అకౌంట్లో నుంచి 10,000 నాకు వస్తాయి. వావ్, సూపర్. ఏంది సూపరు? ఎప్పుడు చూసినా మనిషి టెన్షన్గానే ఉంటారు. ఇంతవరకు నా అకౌంట్లో నుంచి అమ్మాయి అకౌంట్లోకి 60,000 పోయినాయి. అబ్బా కూతురు ఇద్దరు కలిసి ఆన్లైన్ లో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు నాతో. ఇష్టం చూడు జల. నా స్టార్ నవ్వింది. యు మ్యారీడ్? ఏంలే, ఊర్లో కొత్త ఇల్లు కడుతున్నాను. సార్ కూడా గృహప్రవేశానికి వస్తానన్నారు. నువ్వు కూడా వచ్చావంటే మీ అమ్మనలతో మాట్లాడి టక్కని ఏదైనా గుళ్ళ. ఎక్కడికి సార్? ఐ యామ్ రోహిత్ కుమార్. హాయ్ మై కలీగ్స్. హలో సార్. హాయ్, వెల్కమ్ సార్. Is everything all right in the city? వచ్చినప్పటి నుంచి చూస్తున్న అందరి మొహాల్లో టెన్షన్ చెప్పాలో వద్దన్న కన్ఫ్యూషన్ ఏంటి విషయం? యు ఆర్ రైట్ సార్. ఇక్కడికి వచ్చి రాగానే మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీరు ఛార్జ్ కూడా తీసుకోలేదు. పర్లేదు, చెప్పండి సార్. 1 hour ముందు సిటీలో 3 కాలేజీ గర్ల్స్ని కిడ్నాప్ చేశారు. అందులో అమ్మాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాటర్. ఏదో ఫంక్షన్ నుంచి వస్తుంటే డిప్యూటీ సీఎం డాటర్ అని తెలియక షీ వాజ్ ర్యాండమ్లీ కిడ్నాప్డ్ సార్. ఓకే, రండి మనం డిసి ఎంటికి వెళ్దాం. సార్, యూ విల్ హ్యావ్ టు టేక్ ఛార్జ్. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ఛార్జ్.
తేజస్విని దేశాయ్ మీ అమ్మాయి. పూజా గుప్తా, నేహా చోప్రా వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా లేక స్కూలు కాలేజీలో కలిసి చదువుకున్నారా? అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్తో నాకు తెలియదు, కానీ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో విచారించారా? నా కూతురు, డిప్యూటీ సీఎం కూతురు ఎప్పటి నుంచి ఎలా ఫ్రెండ్స్ అయ్యారో నాకు తెలీదు. తను బాగా చదువుతుంది సార్. నా కూతురు 10th స్కూల్ టాపర్ సార్, యుఎస్లో స్టడీస్. మధ్యలో కొన్నాళ్ళు డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంది. అన్ని వదిలేసి బాగానే ఉంది. 3 నుంచే మళ్ళీ డ్రగ్స్ స్టార్ట్ చేసింది. ఒకసారి మాత్రం మీరు చెప్పినట్టే తన బ్యాగ్ లో తెల్లగా పౌడర్ లాంటి చూశాను. నా బిడ్డకి డ్రింక్స్ అలవాట్లేదు, అలర్జీ. వాళ్ళ నాన్న తాగుతుంటేనే తిడుతుంది. తను డ్రగ్స్ తీసుకోవడం కానీ నీరసంగా ఉండటం కానీ నేనెప్పుడు చూడలేదు. చూడండి అమ్మా, డ్రగ్స్లో చాలా రకాలున్నాయి. కొన్ని తీసుకుంటే మౌనంగా మత్తులో పడి ఉంటారు, కొన్ని అయితే హైపర్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అంకుల్, అప్పుడప్పుడు పొద్దున పోటే అక్కయ్య ముక్కు దగ్గర తెల్లని పౌడర్ ఉండడం చూశాను. ఎక్స్క్యూజ్ మీ సార్, కొత్త షూ కొన్న బిల్లుంది సార్, నిన్న ఉదయం, అడిదాస్ షూ. ఆ షోరూమ్కి ఫోన్ చేయి. ఎస్ సార్. నిన్న 11:00 ఆడవాళ్ళు వేసుకునే షూనా మగవాళ్ళు వేసుకునే షూనా? యూనిసెక్స్ సార్, ఎవరైనా వేసుకోవచ్చు. షూ సైజ్ ఎంత? 11 షూ. మేడం, మీ అమ్మాయి షూ సైజ్ ఎంత? 7. వాటిని అలాగే తీసుకెళ్లారా లేక గిఫ్ట్ రాప్ చేశారు సార్? ఆ గిఫ్ట్ పైన ఏం రాశారు? వాళ్ళ పేరు మాత్రమే రాశారు సార్. ఆ గిఫ్ట్ ర్యాప్ చేసిన పేపర్ని ఫోటో తీసి పంపండి. ఎస్ సార్. సిటీలో కొకేన్కి 4 డీలర్స్, 8 సబ్ డీలర్స్ సార్. అందులో ఒకడు నిన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు, వాడిని పట్టుకోండి. ఎస్ సార్, యూ కరెక్ట్. మటుంగ కైలాష్, కొకేన్ డీలర్, బర్త్డే చేసుకున్నాడు. కానీ వాడి ఎక్కడ ఉంది ఎవరు తెలియదు సార్. మాతుంగ చుట్టుపక్కల ఉన్న వైన్ షాపుల్లో అడగండి, ఆ ఏరియాలో ఉన్న అన్ని బేకరీలో అడిగి తెలుసుకోండి. వాడి పేరు మీద ఏదైనా బర్త్డే కేక్ కొన్నారేమో కనుక్కోండి. సార్, మాతుంగ ఫాస్ట్ కేక్ షాప్లో కైలాష్ అనే పేరు మీద కేక్ ఆర్డర్ చేశాను సార్. సార్, కేక్ పెట్టండి సార్. సార్, ఇంత పెద్ద మాటంగాలో వాడిని ఎలా కనిపెట్టాలి సార్? వెతికి బిల్ టోటల్ 650 సార్. చేంజ్ ఉంచుకో విక్కి. సార్, నా పేరు మీకెవరు చెప్పారు? ఫోన్లో మాట్లాడాను కదా. ఎస్ సార్, ఎస్ సార్. నిన్న కేక్ డెలివరీ చేసావే ఆ ఇల్లు, అది చూపించు. బండ్లో ఎక్కు. ఓకే సార్. అడిగో వచ్చి రమ్మంటున్నారు, నీ అడగలేసుకుని దిగు, ఓ తొందరగా. ఏవయ్యా, తెలిసిందా? సారీ సార్, మీ అమ్మాయి ఇక్కడ లేదు, ఇక్కడ వేరే ఏదో ఫ్యామిలీ ఉంది. ఏదో బర్త్డే షూ సైజ్ అని ఫోన్ మీద ఫోన్ చేసి మాట్లాడావు. నువ్వు పట్టేస్తావు అనుకున్నానయ్యా. నేను పట్టేద్దాం అనుకున్నాను సార్. ఎన్నో గ్రూపులు ఇండియాలో అమ్మాయిలు ఎత్తుకెళ్తున్నారు, అందులో ఓ గ్రూప్ మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఉంటుంది. పట్టుకుంటా సార్, పట్టుకుంటా పట్టుకుంటా. ఏ, నా దగ్గర 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారయ్యా. ఈ గవర్నమెంట్ నా సపోర్ట్ తో రన్ అవుతోంది. ఈ స్టేట్ లో ఎక్కడికైనా వెళ్ళు, ఏ పర్మిషన్ కావాలన్నా తీసుకో, ఎవరినైనా కొట్టు, చంపు. నా కూతురు నాకు కావాలి, అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇది చాలు సార్. నేను చెప్పేదాకా వీళ్ళని మన దగ్గరే గుట్టుగా దాచండి. అంతవరకు కొంచెం క్లీన్ చేసుకుందామా?